నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో రగడ. ఎన్టీఆర్ అంటే తనకు గౌరవమే అని, అయినా వైఎస్ఆర్ పేరు సమంజసమన్న సీఎం జగన్. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలు. జగన్ తుగ్లక్ పాలనకు ఇదొక నిదర్శనమని నేతలు మండిపాటు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం బాధాకరమని వెల్లడి. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చాలని తీర్మానించింది. బుధవారం శాసనసభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. పేరు మార్పు అసెంబ్లీలో తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు పేపర్ల నుంచే స్పీకర్ తమ్మినేని సీతారాం మీదకు విసిరేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. ఆ తరువాత కూడా సభలో గందరగోళం నెలకొంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రి రజని ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. ఎన్టీఆర్ అంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం సమంజసమని సీఎం సభలో తెలిపారు. చంద్రబాబు కంటే తానే ఎక్కువ ఎన్టీఆర్ను గౌరవిస్తానని జగన్ అన్నారు. యూనివర్సిటీ పేరు మార్చడానికి అన్ని విధాలుగా ఆలోచించాకే, కరెక్ట్ అనిపించాకే అడుగు ముందుకేశానని చెప్పారు. ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు, ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా, మనం చేస్తూ ఉన్నది కరెక్టా అని కూడా. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే, ఇది కరెక్టు అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వైఎస్ఆర్ గారు అధ్యక్ష నాన్నగారు, ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాజ్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, ఈ పథకాలన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారు తన కూతుర్ని గిఫ్ట్గా ఇస్తే అధ్యక్ష, చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాడు అధ్యక్ష. ఎన్టీఆర్ను మానసికంగా దెబ్బతీసి ఆయన హెల్త్ను పాడయ్యేలా చేసి ఆయన మరణానికి కారకులైన వారు ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ నినాదాలు చేయడం అంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అంతకుముందు సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఎన్టీఆర్ను అన్ని విధాలుగా అవమానపరిచి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రశ్నించే హక్కు లేదని వైసీపీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామిలు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇతర సభ్యులపై ఎదురుదాడికి దిగారు. ఎన్టీఆర్ అంటే గౌరవం ఉండబట్టే కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టామన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా రప్పించగలిగారా అంటూ ధ్వజమెత్తారు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావు గారిని గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూకి ఇచ్చేటప్పుడు ఆఫ్ ద రికార్డు ఎన్టీఆర్ వైద్య సేవల గురించి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని గురించి ఏమి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏమి ఉచ్చరించాడు, చంద్రబాబు నాయుడు ఒకసారి చూద్దాం. మీరు రండి, కూర్చోండి.
మీ నాయకుడు మాట్లాడినటువంటి భాష అంటే మీకు రామారావు గారి పట్ల ఎంత ప్రేమ ఉంది ఎంత అభిమానం ఉంది అనడానికి అది నిదర్శనం కదా కాబట్టి మీరు గతంలో సార్ ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెట్టినటువంటి పేర్లు ఎప్పుడన్నా అవసరాలను బట్టి మార్చలేదా ఆ రోజు మేము ఎవరైనా అభ్యంతరం చెప్పామా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మేము చెప్పేది ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ రోజు అనేక రకాల వైద్య కళాశాలలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి ఆయన పేరు పెట్టడం సముచితం అని చెప్పి అందరం భావిస్తున్నాం ఔరంగజేబుకి చంద్రబాబుకి ఎలాంటి వ్యత్యాసం లేదు సార్ ఔరంగజేబు పదవి కోసం తన తండ్రిని జైల్లో పెట్టి తన అన్నదమ్ముల్ని చంపితే ఇదే చంద్రబాబు నాయుడు గారు పిల్లని ఇచ్చిన మామని వెన్నుపోటు పొడిచేదే కాకుండా ఆయన పార్టీని లాక్కునేదే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెట్టేదే కాకుండా ఆయనకి సావు కారకుడైనటువంటి వీళ్ళు అదేవిధంగా చంద్రబాబు తమ్ముడిని కూడా ఏ విధంగా ఔరంగజేబు చేశాడో ఆ విధంగా చేస్తూ వీళ్ళ మాట్లాడేది విశ్వాసఘాతకులు మీరు మీరు విశ్వాసఘాతకులు రామారావుకి హృదయంగాని ఉంటే అక్కడ స్వర్గం నుంచి మిమ్మల్ని శపిస్తూ ఉన్నాడు ఏ రోజయ్యా మీరు రామారావు గురించి ఆలోచించారు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ పేరు పెడితే మీరు ఒప్పుకున్నారా ఎక్కడయ్యా మీరు ఏ విషయంలో ఎన్టీ రామారావుని మీరు సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వ తీరును తెలుగు తమ్ములు ఎండగట్టారు మరోవైపు ఎన్టీఆర్ పేరు మార్పుపై మనస్తాపానికి గురైన అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన మూడు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు విశాఖలో ప్రకటించారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ఊరేగింపుగా సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ర్యాలీగా చేరుకున్నారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్పు చేయడం పట్ల తెలుగు తమ్ములు నిరసనలు వ్యక్తం చేశారు టీడీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన సెవెన్ హిల్స్ హాస్పిటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ పిచ్చి పరాకాష్ఠకు చెందిందని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన వైసీపీ రాత్రికి రాత్రే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి ఆయన అపఖ్యాతి చెత్తెచ్చిందని విమర్శించారు ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది ఎందుకంటే నిన్నేమో కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టి మేము ఆయన ఒక గొప్పతనం ఎందుకంటే ఈ దేశానికే తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కానీ తెలుగు వారి యొక్క ఖ్యాతిని కానీ నేషనల్ లెవెల్లో జాతీయ లెవెల్లో తెలియజేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మేము వైసీపీ పార్టీ అయినా సరే ఎన్టీ రామారావు గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టామని ప్రగాల్భాలు పలికినటువంటి ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఈరోజు రాత్రి రాత్రికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఎలా మారుస్తారండి ఈయన ఒక నీచమైన పొలిటీషియన్ ప్రజాస్వామ్యంలో నాయకులకు కానీ ఆ పద్ధతులకు కానీ గౌరవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి పిచ్చి పరాకాష్ఠకు చేరి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు అన్నీ తీసుకున్నారండి దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉందో అది అదే పేరు కొనసాగించాలని చెప్పేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఆ పేరు అలాగే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అలాగే ఇంకో విషయం కూడా మీకు ఈరోజు మీ ప్రజలకు తెలియజేయాలి మీ ద్వారా ఈరోజు అసెంబ్లీ చివరి రోజు సుమారు 9 బిల్లులు పెడుతున్నారు ఈ బిల్లులు అలాగా చాటు మాటన చేసుకోవడానికి ప్రజల దృష్టి అంతా కూడా దీని మీద మళ్లించడానికి ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ తీసుకొచ్చారని చెప్పి కూడా మాకు అనుమానం ఉంది కానీ వీళ్ళు ఎన్ని కుప్పుగంతులు వేసినా వైసీపీ నాయకులు ఎన్ని తలకందులు తపస్సు చేసినా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్తారు ఈ కార్యక్రమంలో భీమిలి ఇన్ఛార్జ్ కోరాల రాజబాబు రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ పుచ్చా విజయ్ కుమార్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఉత్తర ఇన్ఛార్జ్ విజయబాబు కార్పొరేటర్లు గొలగాని వీరరావు తదితరులు పాల్గొన్నారు
తెలుగు భాష అభివృద్ధి కోసం పరితపించిన స్వర్గీయ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంగా మార్చడం బాధగా అనిపించి తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంతో తాను ఆవేదన చెంది ఈ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఏయు హిందూ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు మార్చడంపై తీవ్రంగా దుఃఖిస్తున్నానని, అందుకే తన మూడు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తానంటే ఆనాడు చంద్రబాబు వద్దన్న విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ కు చేసిందేమీ లేదన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడుతున్నాం అనేటువంటి విషయం నాకు చాలా బాధాకరం. అందుచేత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నా పట్ల అంతులేని అభిమానంతో ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఎవరికీ లేని విధంగా నాకు మూడు పదవులు ఇచ్చారు ఆయన. ఒకటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, రెండు ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ, మూడవది ఎంతకాలం నుంచో తెలుగు భాషాభిమానులందరూ కూడా అధికార భాషగా పాలనా భాషగా తెలుగును అమలు చేయనటువంటి వారి మీద ఏ విధమైన చర్యలు లేవు కాబట్టి పని చేయట్లేదు అని చెప్పారంటే, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైనటువంటి అద్భుతమైన జియో నెంబర్ 40 నిక్కి తెలుగులో పాలనా భాషగా పరిపాలన చేయని వారికి శిక్షలు జరిమానాలు విధించే గొప్ప అధికారాన్ని కూడా కలిగించారు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం నేను తప్పు అని అంటలేదు, కానీ ఎన్టీ రామారావు గారి పేరు మార్చి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువల్ల దానికి విచారంగా దుఃఖంతో నేను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి ప్రాధికార భాషా సంఘానికి హిందీ అకాడమీకి నా పదవులకు ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలపై కలెక్టర్ కు వివరిస్తూ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. రాజధాని ముసుగులో వైసీపీ నేతలు విశాఖలో వేలాది కోట్లు విలువైన భూములను దోచుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తమకు కావలసిన చోట సంతకం పెట్టలేదనే అక్కసుతోనే గత జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషాను ఇక్కడి నుంచి బదిలీ చేయించారన్నారు. జనసేన నేతలతో ఆయన కలిసి మీడియాతో మాట్లాడారు. 1000 కోట్లు విలువైన భూములను రేడియంట్ ప్రాజెక్టుకు కేవలం 96 కోట్లకే వీఎంఆర్టీఏ అప్పగించిందని ఆరోపించారు. అంతేకాకుండా 45 కోట్ల స్టాంప్ డ్యూటీని మినహాయించుకునేలా చేశారని, విఎల్టీలో జీవీఎంసీకి నష్టం కలిగించేలా చేశారన్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి త్రివేణి తదితరులు పాల్గొన్నారు. ఇది 9వ తారీఖుని లక్ష్మీ షా గారు సెప్టెంబర్ 9 ప్లాన్ రిజెక్ట్ చేసినటువంటిది, దానికి గాను 12వ తారీఖుని రేడియంట్ వాళ్ళు సమాధానం ఇచ్చి సమాధానంతో పాటు ప్లాన్ అప్రూవల్ ఆన్లైన్ లో వాళ్ళు మళ్ళీ రీసబ్మిట్ చేస్తే ఆగ మేఘాల మీద టౌన్ ప్లానింగ్ సెక్రటరీ దగ్గర 3 గంటలే ఉంది, 3 గంటల 10 నిమిషాలు ఉంది. పిఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రసాద్ గారు 45 నిమిషాలు ఉంది ప్లాన్, 12వ తారీఖు 45 నిమిషాల్లో వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చేసింది. ఏసీపీ గారి దగ్గరికి 2 నిమిషాల్లో ఏసీపీ గారు పంపించేశారు. 2 నిమిషాల్లో కేవలం 32 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం, సుమారు 5000 నుంచి 10000 కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటువంటి ఆ వెంచర్లో 2 నిమిషాల్లో ఏసీపీ ఆ ప్లాన్ పంపించేశారు పైకి. అక్కడి నుంచి మళ్ళీ 5 నిమిషాల్లో ప్రసాద్ గారు పంపించారంటే టీపీఓ అయిన ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అసలు ఎవరైనా ఐఏఎస్ అధికారి జీవీఎంసీ కమిషనర్ ప్లాన్ అప్రూవ్ చేయించండి, 13వ తారీఖుని ఈ ప్లాన్ని లక్ష్మీ సాగర్ అప్రూవ్ చేశారు. ఇదిగోండి 13వ తారీఖు అంటే రిలీవ్ అయిపోతున్న రోజునాడు మధ్యాహ్నం 12:30కి లక్ష్మీ సార్ రిలీవ్ అయిపోతే వీళ్ళు 13వ తారీఖుని ప్లాన్ అప్రూవల్ చేయించి లక్ష్మీ షాని సాగనంపారు. ఇంకా ఎన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దీంట్లోని, ఈ షార్ట్ ఫాల్స్ ఏవి ఫుల్ఫిల్ చేయలేదు. జీవీఎంసీకి ఏదైనా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలంటే 3 సంవత్సరాల ముందర వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎవరైనా నిర్మాణం చేపడతామని చెప్పి దరఖాస్తు చేసుకుంటే 3 సంవత్సరాల వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని ఖచ్చితంగా కట్టి తీరాలి. పోస్ట్ వెరిఫికేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారుల డబ్బులు కట్టించి తీరాలి. అంటే సుమారు 10 కోట్ల 47 లక్షల రూపాయలు జీవీఎంసీకి విఎల్టి రూపంలో కట్టాలి, అది కూడా కట్టకుండా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ 56వ వార్డ్ కార్పొరేటర్ సర్గడం రాజశేఖర్ ఆధ్వర్యంలో రామ్మూర్తి పంతులుపేట వద్ద ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మహనీయుల పేర్లు మార్చి తన తండ్రి వైఎస్ఆర్ పేరు మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరావు, పల్లా ధర్మారావు, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజలపై ఎడాపెడా దాడులు చేస్తుందని సిపిఎం నాయకులు తెలిపారు. అధిక ధరలకు వ్యతిరేకంగా నెల 14 నుంచి 27వ తేదీ వరకు సిపిఎం పార్టీ దేశ రక్షణ భేరీ నిర్వహిస్తుందని చెప్పారు. ఈ భేరీ ముగింపు సందర్భంగా నెల 27వ తేదీన సరస్వతి పార్క్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహాప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు మహాసభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. మత సామరస్యాన్ని, లౌకికత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ దేశ ప్రజాసత్తా హక్కుల మీద దాడి తీవ్రతరం చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, ప్రజలను చైతన్యవంతులు చేసి, దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలిపేదాని కోసం సిపిఎం పార్టీ దేశ రక్షణ భేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సిపిఎం పార్టీ ఇప్పటికే ప్రజలతో నివాస ప్రాంతాల్లోనూ, కార్మిక కూడల్లోనూ, కార్మిక పరిప్రదేశాల్లో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రచార క్యాంపెయిన్, పాదయాత్రలు, గ్రూప్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముగింపుగా ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సరస్వతి పార్క్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వేలాది మందితో మహాప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని చెప్పని మేము తలపెట్టాం. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కానీ బీవీ రాఘవులు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రజానీకం మొత్తం ఈ క్యాంపెయిన్లోనూ, బహిరంగ సభలోనూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి తీవ్రంగా ద్రోహం చేస్తూ ఉంది. ఏపీ విభజన చట్ట హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలి, మెరుగుపడినటువంటి ఉత్తరాంధ్రకి ప్రత్యేక నిధులు ఇవ్వాలి, దీంతో పాటు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నది ప్రధానమైనటువంటి అంశాలు. హోదా లేదు, ప్రత్యేక నిధులు లేదు. రెండోది, రైల్వే జోను పేపర్ మీద ప్రకటించి సంవత్సరానికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చున్నటువంటి వాల్తే డివిజన్ తీసుకెళ్లి ఒరిస్సాలో కలిపే కార్యక్రమం చేసింది. ఈ విధంగా తీవ్ర అన్యాయానికి మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. బీసీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. పార్టీ కార్యాలయంలో బీసీ కుటుంబ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. బీసీ విభాగం అధ్యక్షులు టీసీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పోతిని వెంకటేశ్వరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ లోగోను ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండేదని, వైసీపీ వచ్చిన తరువాత ప్రాధాన్యం తగ్గిందని విమర్శించారు. బీసీలకు టీడీపీ సముచితమైన స్థానం కల్పిస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కూర్చోడానికి కుర్చీ లేదు, ఖర్చు పెట్టడానికి పైసా మింగడానికి మెచ్చి లేదు, కానీ మేషాలకు సంతూ వాళ్ళ తీరు బోర్డులు కార్లు డిస్ప్లే అంటే వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా మసిపూసి మారికాయ చేయాలన్న దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పాలన. ఎందుకంటే ఇప్పుడిప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు విపరీతమైన మార్పు వచ్చింది. సర్వేలు కానీ నివేదికలు చూసి బెంబేలు ఎత్తిపోయి పిచ్చి పిచ్చి ప్రలాపంతో, అస్తవ్యస్తమైన విధానంతో రోజు రోజుకి ఆ పార్టీ దిగజారిపోతా ఉన్నాయి. మరి రెండోది మీరు చూశారు, మరి మిత్రులు టీఎన్టీసీ అంటారు శాసనసభలో స్టీల్ ప్లాంట్ పేరు ఎత్తడానికి కూడా అంటే వారు అవకాశం ఇవ్వలేదంటే వారి పరిస్థితిని మీరు కూడా ఎండగట్టవలసిన బాధ్యత ఉంది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చేస్తున్న పోరాట ఫలితంగా 4,600 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, గాలికి ఇచ్చిన ఓపలాపురం రద్దు చేసి స్టీల్ ప్లాంట్ ఇవ్వమని దాని మీద ఇవ్వాలి. నేను మణిగారిని పిల్ల గారిని చెప్పేది అంటే ఈ వారంలో ఎప్పుడైనా, ఎందుకంటే ఆ అంశం మీద కూడా మీరు టీఎంపీసీ తరఫున తెలుగుదేశం పార్టీ అనేది బలహీన వర్గాలకి దేశ చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగుదేశం బలహీన వర్గాలకి ఆర్థిక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో రగడ. ఎన్టీఆర్ అంటే తనకు గౌరవమే అని, అయినా వైఎస్ఆర్ పేరు సమంజసమన్న సీఎం జగన్. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలు. జగన్ తుగ్లక్ పాలనకు ఇదొక నిదర్శనమని నేతలు మండిపాటు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం బాధాకరమని వెల్లడి.
స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉన్న టీఎస్జీవీ న్యూస్.